ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఒక రాజు. ఈ రాజు ఒక పేరు కింగ్ చార్ల్స్ టూ. ఇంకా ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తులు కింగ్ చార్ల్స్ యొక్క అమ్మ నాన్న, ఇంకా వీరు వారి రిలేటివ్స్ అనమాట. ఏమైనా సిమిలారిటీస్ కనిపిస్తున్నాయా? సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి వ్యక్తి యొక్క ఫేస్లోని ఈ లోయజ ఇలా ముందు కనిపిస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుని కొంచెం తర్వాత మాట్లాడుకుందాం. అయితే కింగ్ చార్ల్స్ టూ యొక్క జీవితంలో ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఆ సిచ్యువేషన్లో, ఆ సమయంలో తన మొత్తం శరీరంలో ఒక చుక్క కూడా రక్తం లేకపోవడంతో తన హార్ట్ కంప్రెస్ అయిపోయింది. లంగ్స్ ఇంకా కడుపులోని పేగులు కుళ్ళిపోయాయి. బ్రెయిన్లో మొత్తం వాటర్ నిండిపోయింది. తన దగ్గర కేవలం ఒక టెస్టికల్ మాత్రమే ఉన్నది, ఇంకా అది కూడా బొగ్గు రంగులో కుళ్ళిపోవడంతో తను చనిపోయాడు. అయితే ఇలా ఇంత దారుణంగా చనిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? అఫ్కోర్స్, ఇన్బ్రీడింగ్. అయితే ఈ ఇన్బ్రీడింగ్ మనుషులకు అంత డేంజరసా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో హీ విల్ గో విత్ ద టైటిల్ వై ఇన్బ్రీడింగ్ ఈజ్ బ్యాడ్. అయితే చాలా సింపుల్, బ్రీడింగ్ అంటే టూ పేరెంట్స్లో అయ్యే మీటింగ్ లేదా సెక్సువల్ రీప్రొడక్షన్ ద్వారా జన్మించే ఆఫ్ స్ప్రింగ్ అంటే బేబీ. అదే సేమ్ బ్లడ్ రిలేషన్లో మీటింగ్ జరిగి పాప కానీ బాబు కానీ పుడితే దాన్ని మనం ఇన్బ్రీడింగ్ అని అంటాం. ఈ ఇన్బ్రీడింగ్ కారణంగా చాలా డేంజరస్ ఎఫెక్ట్స్ని ఫేస్ చేయాలి, అది కూడా లైఫ్ టైం. అందుకే చైనా, తైవాన్, యుఎస్లోని 30 states ఇన్బ్రీడింగ్ను బ్యాన్ చేశారు. అయితే క్వశ్చన్ ఏంటంటే, సేమ్ ఫ్యామిలీ లేదా సేమ్ బ్లడ్ లైన్లో మీటింగ్ జరిగి పిల్లలు పుడితే ఆ బేబీస్కి ఎందుకు అంత డేంజర్? ఈ డేంజరస్ ఎఫెక్ట్స్ అండ్ కాజెస్ని ఒక కేస్ స్టడీతో అర్థం చేసుకుందాం. ద హౌస్ ఆఫ్ హబ్స్బర్గ్. ఈ హబ్స్బర్గ్ యూరోపియన్ ఫ్యామిలీస్ ఒక రాయల్ ఫ్యామిలీ, చాలా పేరున్న ఫ్యామిలీ. ఎందుకంటే ఎన్నో యుద్ధాలు చేసి గెలిచి స్పెయిన్, ఇంకా వాటి చుట్టుపక్కల ఉన్న అన్ని ఎంపైర్స్లో మంచి పవర్ని ఇంకా పేరుని సంపాదించుకున్న ఫ్యామిలీ అనమాట. అంటే మంచి పేరున్న ఫ్యామిలీ. అయితే వచ్చిన సిచ్యువేషన్స్ కారణంగా ఆ ఎంపైర్ మొత్తాన్ని, ఆ పవర్ మొత్తాన్ని కోల్పోయింది. 44 years ఏజ్ ఉన్న స్పెయిన్లోని ఒక రాజు ఫిలిప్ IV తన కూతురు ఏజ్లో ఉన్న తన సొంత మేనకోడలు మరియానా అనే పాపని పెళ్లి చేసుకున్నాడు అనమాట. ఆ తర్వాత స్టార్ట్ అయింది అసలైన ఒక పెద్ద ప్రాబ్లం. పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత మరియానా 5 జన్మించింది. పాపం పిల్లలు జన్మించిన కొన్ని గంటలు కదా చనిపోయింది. ఇంకా 5 ఒకడు మాత్రమే బతికాడు. కానీ అలా బతికినప్పటికీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. పాపం తన జీవితం నార్మల్గా ఉండేది కాదు. అప్పట్లో ఆ పిల్లల్ని చూసి ప్రజలందరూ వీడేంటి రాక్షసులుగా ఉన్నాడు ఏంటి అని చెప్పేవాళ్ళు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన కేస్ స్టడీలోని మెయిన్ క్యారెక్టర్, మెయిన్ రోల్, ద కింగ్ చార్ల్స్ టూ. ఈ రాజు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ కింగ్. ఫేమస్ అంటే మంచి ఫేమస్ కాదు, తన క్రియాలిటీకి ఇంకా ఎస్పెషల్లీ ఈ తన లోయర్ డిఫార్మిటీ కారణంగా ఫేమస్. ఇంతే కాదు, తను 4 ఏజ్లో ఉన్నప్పుడు స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, మెసీల్, ఇంకా రుబీలా లాంటి వ్యాధులు కూడా వచ్చాయి. ఇంకా 8 వరకు నడవడం కూడా నేర్చుకోలేకపోయాడు అనమాట. ఇలా జీవితం మొత్తం చాలా రోగాలు బాధపడి కేవలం 35 చనిపోయాడు. ఇంతవరకు నార్మల్గా ఉంది కదా, కానీ కాదు. ఇప్పుడు మొదలవుతుంది అసలైన ట్విస్ట్. ఆ రోజు చనిపోయిన తర్వాత బాడీకి పోస్ట్ మార్టం ఇంకా అటాప్సీ చేస్తే తెలిసింది ఏంటంటే, తన మొత్తం శరీరంలో ఒక చుక్కలు కూడా రక్తం లేదని, దాంతో తన హార్ట్ చాలా చిన్న సైజులో కంప్రెస్ అయిపోయిందని, లంగ్స్ ఇంకా కడుపులోని పేగులు కుళ్ళిపోయాయని, బ్రెయిన్లో మొత్తం వాటర్ నిండిపోయిందని తెలిసింది. తన దగ్గర కేవలం ఒక టెస్టికల్ మాత్రమే ఉండింది, ఇంకా అది కూడా బొగ్గు రంగులో కుళ్ళిపోవడంతో చనిపోయాడని తెలిసిందనమాట. అయితే మీకు ఈ డౌట్ రావచ్చు, కేవలం ఈ ఇన్బ్రీడింగ్ కారణంగా హ్యూమన్ బాడీ ఇంతగా చెడిపోతుందా అని. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. మనందరికీ తెలుసు, మన బాడీలోని డిఎన్ఏ మన అమ్మ నాన్న యొక్క డిఎన్ఏతో మ్యాచ్ అవుతుందని. అంటే మన బాడీలోని డిఎన్ఏ అమ్మలోని హాఫ్, ఇంకా నాన్నలోని హాఫ్ డిఎన్ఏగా ఫామ్ అవుతుందన్నమాట. ఈ డిఎన్ఏనే మన క్వాలిటీస్, మన ఫ్యూచర్స్, మన హెల్త్, ఇంకా బాడీ స్ట్రక్చర్ని డిజైన్ చేస్తాయి. అయితే మన డిఎన్ఏలోని సర్టెన్ టైస్ మిగతా డిఎన్ఏని డామినేట్ చేస్తాయి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్ ఐస్, ఇంకా బ్లాక్ ఐస్. ఈ రెండింటిని కన్సిడర్ చేసుకుని కంపేర్ చేద్దాం. సపోజ్ ఒక పేరెంట్ దగ్గర 2 ఇంకా ఇంకో పేరెంట్ దగ్గర 2 ఉన్నాయనుకుందాం. ఇవి 4 పాసిబుల్ పేర్స్ మాత్రమే చేయగలం అనమాట. లైక్ బ్రౌన్ బ్లాక్, బ్రౌన్ బ్రౌన్, బ్లాక్ బ్రౌన్, బ్లాక్ బ్లాక్. అయితే బ్రౌన్ బ్లాక్, బ్రౌన్ బ్రౌన్, బ్లాక్ బ్రౌన్ తో వచ్చే ఆఫ్ స్ప్రింగ్ ఒక ఐస్ బ్రౌన్గానే ఉంటాయి. ఒకవేళ బ్లాక్ బ్లాక్ పేర్ అని ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు మాత్రమే ఆ ఆఫ్ స్ప్రింగ్ ఒక ఐస్ బ్లాక్గా ఉంటాయి. దాన్నే మనం రిసెసివ్ జీన్ అని అంటాం. అకార్డింగ్ టు డాక్టర్స్, ఆల్మోస్ట్ వచ్చే డిజార్డర్స్ అన్ని లైక్ సికిల్ సెల్ అనీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, డయాబెటీస్ అన్ని రిసెసివ్ జీన్లోనే ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒకవేళ పేరెంట్స్ ఇద్దరిని రిసెసివ్ జీన్ యొక్క క్యారియర్ అనుకుంటే, అప్పుడు పుట్టే బేబీకి 50% డామినెంట్ జీన్ లేదా 50% రిసెసివ్ జీన్గా పుట్టే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మొత్తం రిసెసివ్ జీన్లో ఫామ్ అయితే అప్పుడు పుట్టే బేబీ అంటే ఆఫ్ స్ప్రింగ్ ఇలా డిజార్డర్స్తో పుట్టచ్చు లేదా చనిపోవచ్చు. ఇలా దీని కారణంగానే హాబ్స్బర్గ్ వంశం కింగ్ చార్ల్స్ టూతోనే ఆగిపోయింది. ఇంకో విషయం ఏంటంటే, అప్పట్లో ఈ ఒక్క ఫ్యామిలీ మాత్రమే కాదు, మొత్తం ప్రపంచంలో చాలా చోట్ల ఎస్పెషల్లీ జపాన్, కొరియా, చైనా, ఈజిప్ట్లో ఇన్బ్రీడింగ్ కామన్గా ఉండేది. మీకు బుక్ రీడింగ్ ఇష్టమా? కానీ ఈ బిజీ వరల్డ్లో మీ ఎక్స్ట్రా బిజీ వర్క్స్ కారణంగా చదవలేకపోతున్నారు కదా? అయితే డోంట్ వరీ, మనం మల్టీటాస్కింగ్ చేస్తూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు బై యూజింగ్ కుకు ఎఫ్ఎం. దీనిలో మీరు చాలా రకాల బుక్స్లో ఉన్న కంటెంట్ వినొచ్చు. ఈ యాప్లో మీకు ఎంపవర్మెంట్తో పాటు లవ్, హర్రర్, క్రైమ్, ఫైనాన్స్, హిస్టరీ, హ్యాబిట్స్, మోటివేషన్, ఇంకా బిజినెస్ రిలేటెడ్ కంటెంట్ ఆడియో ఫార్మేట్స్లో ఉంటాయి. ఇంకా ఈ ఆడియో బుక్స్ని మన రీజనల్ లాంగ్వేజ్ లైక్ తెలుగులో కూడా వినొచ్చు. తెలుగు ఒకటే కాదు, ఇంగ్లీష్, హిందీ, ఇంకా 5+ లాంగ్వేజెస్లో అవైలబుల్లో ఉంటాయి. కుక్ ఎఫ్ఎం మీకు సమ్మరీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా నచ్చిన బుక్ ఓపెన్ చేసి నచ్చిన ఆడియో వినొచ్చు, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ యాప్ యొక్క సబ్స్క్రిప్షన్ 399 rupees పర్ ఇయర్. అయితే మీరు నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు 60% ఆఫర్. సో వీడియో అయిపోయాక వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుని నా కూపన్ కోడ్ని యూస్ చేసి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి.
లింక్ అండ్ కోడ్ ఈస్ అవైలబుల్ ఇన్ డిస్క్రిప్షన్. ఇంకో ఎగ్జాంపుల్ ఈజిప్ట్లో కన్సిడర్ చేసుకుంటే మన ముందుకు వచ్చే క్యారెక్టర్ కింగ్ తుటకమున్. తుటకమున్ 19 ఇయర్స్లో చనిపోయాడు. ఇంకా అప్పుడున్న ప్రజలు ఎటువంటి అటాప్సీ చేయకుండా తనని పూర్తి చేశారనమాట. కానీ ఇయర్ 1922లో ఎప్పుడైతే సైంటిస్టులకి ఈ కింగ్ తుటకమున్ యొక్క మమ్మీ దొరికిందో అప్పుడు అసలైన విషయం తెలిసిందో. తుటకమున్ యొక్క తల్లి తుటకమున్ తండ్రి యొక్క చెల్లి, అంటే రిలేషన్ మీరు అర్థం చేసుకోండి. తండ్రి చనిపోయిన తర్వాత 9 ఇయర్స్లోనే తను పరిపాలన చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత చాలా సంవత్సరాలు పరిపాలించి సుఖంగా సంతోషంగా గడిపాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత చనిపోయాడు. ఎప్పుడైతే ఈ తుటకమున్ మమ్మీ యొక్క బాడీని స్టడీ చేశారో అప్పుడు తెలిసింది ఎగ్జాక్ట్ డెత్ రీజన్. ఆఫ్ కోర్స్ ఆ రీజన్ ఇంబ్రీడింగ్. సైంటిస్టుల ప్రకారం తన హెడ్ ఒక సైజ్ పెద్దగా, ముక్కు స్ట్రైట్గా, లిప్స్ లావుగా, చెస్ట్ ముందుకు వచ్చినట్లుగా, అంటే తన బాడీ ఒక అమ్మాయిలా ఉండింది. ఇంకా కర్వ్డ్ స్పైన్తో కూడా బాధపడేవాడు. ఇదొకటే కాదు, ఎడమ కాలు కూడా డీజెనరేటివ్ డిసీజ్ కారణంగా ఇలా బెండ్ అయి ఉండింది. ఈజిప్ట్లో కూడా ఈ ఒక్క కేసు మాత్రమే కాదు, ఆల్మోస్ట్ ప్రతి రాయల్ ఫ్యామిలీలో ఈ ఇన్బ్రీడింగ్ కామన్గా ఉండేది. అప్పట్లో అయితే వాళ్ళకి తెలియదు అనుకున్నాం. కానీ 2008లో నార్త్ ఈస్ట్ చైనాలో కూడా ఒక ఫ్యామిలీ ఉండింది. వాళ్ళు ఇన్బ్రీడింగ్లో ప్రో అన్నమాట. ఎందుకంటే తమ పిల్లలకు సంబంధాలు రాకపోవడంతో సొంత పిల్లల్ని ఒకరికి ఇచ్చి పెళ్లి చేసారు. పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత 5 పుట్టారు. వాళ్ళలో 4 మెంటలీ ఇల్, ఇంకా ఒక బేబీ మగవాడికి పుట్టాడు. అయితే ఈ రోజుల్లో ఇంబ్రీడింగ్ చాలా చోట్ల బ్యాన్ అయినా యూకేలోని ఒక జెనెటిక్ స్టడీ రిపోర్ట్స్ ప్రకారం ఎక్స్ట్రీమ్ ఇంబ్రీడింగ్ కేసెస్ 125 వచ్చాయి. ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు. యూకే స్టడీ ప్రకారం 3000 మందిలో ఒకరు ఇంబ్రీడింగ్తో ఉన్నారు. ఇంకా వాళ్ళల్లో కూడా చాలామంది కొన్ని రోజుల్లోనే రెడ్యూస్డ్ లంగ్ ఫంక్షన్స్, రెడ్యూస్డ్ ఫెర్టిలిటీ, ఇంకా ఇలాంటి వ్యాధుల కారణంగా చనిపోతున్నారు కూడా. ఇన్ని డిసడ్వాంటేజెస్, ఇంకా ఇన్ని విషయాలు తెలిసినప్పటికీ చాలామంది డాక్టర్స్ ఇన్బ్రీడింగ్ మంచిదని, జంతువులకు ఇన్బ్రీడింగ్ చేస్తే ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో మనుషులకు కూడా అలాంటి ఉపయోగాలే ఉంటాయని చెప్తుంటారు. కానీ ఇలా ఎగ్జాక్ట్గా కన్ఫర్మ్గా ఇన్బ్రీడింగ్ ఇస్ గుడ్ టు హ్యూమన్స్ అని చెప్పేకి ప్రూఫ్ లేదు. అయితే ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరేమనుకుంటున్నారు? ఇన్బ్రీడింగ్ హ్యూమన్స్కి డేంజరసా, సేఫా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అయితే ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మిగతా వీడియోస్ చూస్తూ బీ మై వ్యూవర్.